हाई फ्रेंड्स, वेलकम बैक टू माय चैनल। ई रोज़ मन रेसीपी टमाटो पिकिल। ई टमाटो पिकिल नी चाला ईजी पद्धति लो ई विधंगा चेसुकुंटे चाला टेस्टीगा उंटुंदी। अलागे वन वीक वरकु इदी स्टोर चेसुकोवच्चु। दीनिकोसम हाफ केजी टमाटोस तीसुकुन्ना नेनु। ई टमाटोस नी वाश चेसि पेट्टुकोवाली। वाश चेसुकोनी ఈ విధంగా చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని ఒక బౌల్ లో వేసుకోవాలి। టమాటోస్ ని ఉడికించడానికి వీలుగా ఉండే ఒక పెద్ద బౌల్ లో వేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి। ఈ టమాటోస్ ఉడుకుతుండగా ఒక స్పూన్ పసుపు వేసుకోవాలి। ఇందులో వాటర్ వేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఈ టమాటోస్ లో ఉండే వాటర్ ఈ టమాటా సుడకడానికి సరిపోతుంది। ఆ తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి। నేను ఇక్కడ 3 స్పూన్స్ ఉప్పు వేస్తున్నాను। ఉప్పు వేసుకొని మిక్స్ చేసుకోవాలి। ఇక మూత పెట్టి ఈ టమాటాస్ ని ఉడికించుకోవాలి। మధ్య మధ్యలో ఒకసారి కలుపుతూ ఉండాలి। చూడండి, టమాటాస్ కొంచెం ఉడికాయి కదా। ఇక ఇప్పుడు 3 స్పూన్స్ కారం వేసుకోవాలి। అలాగే 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి। మరియు కొంచెం నానబెట్టిన చింతపండుని వేసుకొని మిక్స్ చేసుకొని ఉడికించుకోవాలి। ఒక 5 నిమిషస్ అలా ఉడికించుకోవాలి। ఇక టమాటాస్ ఉడికిపోయాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి। ఇక ఇప్పుడు తాలింపు చేసుకుంటే సరిపోతుంది। తాలింపు కోసం ఒక చిన్న pan ని స్టవ్ మీద పెట్టుకొని అది వేడయ్యాక ఆయిల్ వేసుకోవాలి। ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి వేసుకోవాలి। ఆ తర్వాత కొంచెం కరివేపాకు అలాగే వెల్లుల్లి రెబ్బలు వేసుకోవాలి। ఈ వెల్లుల్లి రెబ్బలు ఫ్రై అయ్యాక ఒక స్పూన్ పసుపు వేసుకొని ఒక 1 నిమిషం వెయిట్ చేసుకోవాలి। ఇక తాలింపు రెడీ అయిపోయినట్లే కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇక ఈ తాలింపుని టమాటా పచ్చడిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే టమాటా పికిల్ రెడీ అయిపోయినట్లే। నా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి। అలాగే మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి। అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్। థ్యాంక్ యూ।